वेलकम टू अवर चैनल फर्स्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेंडी सब्सक्राइब चेंडी शेयर चेंडी रेसिपी वच्चेसी चेप्पनु चेसी चूपिस्तानु चाला डिफरेंट गा अमेजिंग गा उंटुंदी टेस्ट मात्रं चलो रेसिपीलोकि वेल्लिपोदां ఈ రెసిపీ వచ్చేసి క్యారమెల్ సేమియా అండి రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అంటే కొంచెం బటర్ స్కాచ్ ఫ్లేవర్ అన్నమాట ఉంటుంది ఈ మధ్యన రెస్టారెంట్ లో ఒకసారి టేస్ట్ చేశానండి నేను సో అది ఇంట్లో చేశాను ఒకసారి బాగా వచ్చింది సో అందుకని ఈ రెసిపీ కూడా చేస్తున్నాను దీంట్లో వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఫస్ట్ పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిందండి ఆ నెయ్యి వేడెక్కినాక డ్రై ఫ్రూట్స్ అండి మీకు ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి నేనైతే జీడిపప్పు నెక్స్ట్ వచ్చేసి బాదం సారీ పిస్తా అండ్ కిస్మిస్ నేను ఇంతవరకు వేస్తున్నాను బాదం యాడ్ చేయట్లేదండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి ఇవి మామూలుగా మన రెగ్యులర్ సేమియా లాగానే వేయించి పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయానండి ఫ్రై అయిపోయాయి వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం అదే పాన్ లో ఇంకొంచెం నెయ్యి వేసానండి నేను మీకు సరిపోతే ఓకే సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి సేమియా వచ్చేసి ఒక కప్పు చిన్న ఒక కప్పు తీసుకున్నాను చిన్న కప్ తోటే వీటిని ఆయిల్ లో రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి చూడండి రెడ్ గా కలర్ వచ్చేసాయి కదా రెడ్ కలర్ లో వచ్చేసాయి ఇప్పుడు 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేయండి కొంచెం మిల్క్ ఎక్కువే పడతాయి సో వీటిని ఒక పొంగు వచ్చే వరకు గ్యాస్ ఫుల్ పెట్టేసి మరగ పెట్టుకోండి పాలని చూడండి ఒక 10 నిమిషం తర్వాత పాలు పొంగి సేమియా ఉడుకుతుందండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇలాచీ వేస్తున్నాను మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేసేయండి ఒక 5 నిమిషం ఉడికిస్తే స్మూత్ గా అయిపోతుంది సేమియా ఇంకో 5 నిమిషం లో ఈ సేమియా ఉడికిపోయిందండి మెత్తగా ఉడికిపోయింది ఇలా పట్టుకొని టెస్ట్ చేసుకోండి ఆల్్రెడీ మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే రెగ్యులర్ గా చేసుకుంటూనే ఉంటాం కదా చూడండి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మళ్ళీ గ్యాస్ మీద క్యారమెల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక సిరప్ పెట్టుకోండి సారీ ఒక ఫ్యాన్ పెట్టుకోండి తర్వాత మనం సేమియా ఎంత తీసుకున్నామో అందులో సగం క్వాంటిటీ 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నానండి షుగర్ తీసుకొని ఆ ప్యాన్ లో వేసుకోండి గ్యాస్ ఈ ప్రాసెస్ మొత్తం లో కూడా స్లో ఫ్లేమ్ లో పెట్టండి ఫుల్ గా పెట్టొద్దు ఎందుకంటే మాడిపోతుంది కదా అప్పుడు టేస్ట్ మొత్తం చేదొస్తుంది అందుకని తర్వాత వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి దీంట్లోనే వేసుకొని కంటిన్యూస్ గా దీని కలుపుతూనే ఉండండి మనకి సిరప్ ఫామ్ అవుతుందన్నమాట చూడండి షుగర్ మెల్ట్ అవుతుంది నెయ్యి తో కలిసి నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ రెసిపీ కోసం నెయ్యి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రెసిపీకి నెయ్యి యూస్ చేయాలి బట్ ఈ క్యారమెల్ సిరప్ పర్ఫెక్ట్ గా వస్తే మాత్రం టేస్ట్ మాత్రం ఆసమ్ ఉంటుంది అందుకే కొంచెం కేర్ఫుల్ గా దగ్గరే ఉండి చేసుకోవాలి గ్యాస్ మీద షుగర్ పెట్టేసి పక్కకి అలా పోవడం చేస్తే మాత్రం బిస్కెట్ అయిపోతుంది చూడండి సిరప్ ఫామ్ అయిపోతుంది ఈ టైం లో మాత్రం గ్యాస్ సిమ్ లో పెట్టుకొని కంటిన్యూస్ గా కలుపుతూనే ఉండండి మరి డార్క్ బ్రౌన్ రావద్దు నెయ్యి నేను ఆవు నెయ్యి యూస్ చేస్తున్నానండి అది పేల్ yellow కలర్ ఉంది అందుకని చెప్పేసి yellow లైట్ yellow కలర్ కనిపిస్తుంది షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి సిరప్ ఫామ్ అయిన తర్వాత చూడండి మొత్తం మెల్ట్ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి డిఫరెంట్ గా మీకు కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఎండింగ్ లో మొత్తం మెల్ట్ అయ్యి సిరప్ ఫామ్ అయిన తర్వాత చూడండి కంప్లీట్ గా సిరప్ ఫామ్ అయిపోయిందండి ఇంకా సేపు ఉంచామంటే అది కూడా అమిన సాలిడ్ గా అయిపోతుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం సేమియా దింపి పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి చూడండి ఇందాక సేమియా చేసి పెట్టాను కదా పోస్ట్ అవుట్ మాత్రం కొంచెం కేర్ఫుల్ గా పోసుకోండి బాగా కాగుతుంది కదా కొంచెం యాడ్ చేసుకోండి ఇది మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం సేపు బాయిల్ చేద్దాము మళ్ళీ గ్యాస్ మీద పెట్టేసానండి గ్యాస్ మీద పెట్టేసిన తర్వాత 1/2 కప్ వేసాను కదా నేను షుగర్ 1/2 కప్ సరిపోదండి మాకైతే సరిపోలేదు సరిపోతే ఓకే సరిపోకపోతే మాత్రం ఇంకొక కప్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక 5 నిమిషస్ గ్యాస్ సిమ్ లో పెట్టేసి కుక్ చేయండి సేమియా రెడీ అయిపోయిందండి నేను గ్యాస్ ఆఫ్ చేశాను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేద్దాం అంటే మన వేడి క్యారమెల్ సేమియా రెడీ అయిందండి మీరు ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్ సేమియా కన్నా చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం మొత్తం షుగర్ సిరప్ తయారు చేసుకో అలా కూడా చేసుకోవచ్చండి తర్వాత షుగర్ వేయకుండా అలా అయితే డార్క్ బ్రౌన్ వస్తుంది ఇంకా బాగుంటుంది బట్ ఒకసారి ఏంటంటే సిరప్ ఎక్కువ క్వాంటిటీ కొంచెం డిఫరెన్స్ అటు ఇటు చేదొచ్చేస్తుందని చెప్పేసి నేను 1/2 షుగర్ తో చేశాను
మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఫుల్ కప్ తో చేసేయండి. ఒక కప్ సేమియాకి ఒక కప్ షుగర్ తీసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.